టాలీవుడ్ లో వచ్చే సంక్రాంతికి అజ్ఞాతవాసిగా వచ్చి బాక్సాఫీస్ బెండు తీయడానికి రెడీ అవుతున్నాడు పవన్ కళ్యాణ్. ప్రజెంట్ త్రివిక్రమ్ మేకింగ్లో బిజీగా ఉన్నాడు పవర్ స్టార్. ఇంతవరకు ఓకే, కానీ ప్రజెంట్ పవన్ నెక్స్ట్ మూవీ అర్జున్ రెడ్డి డైరెక్టర్తో ఫిక్స్ అయిందంటూ ప్రచారం పెరిగింది. సందీప్ వంగ డైరెక్షన్లో పవర్ స్టార్ నెక్స్ట్ మూవీ ఉండబోతుందనే టాక్ వినిపిస్తుంది. ఇంతకీ ఇందులో నిజమెంత? సడన్గా ఈ ఇద్దరి కాంబినేషన్ తెరపైకి రావడానికి రీజన్ ఏంటి? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్లో ట్రెండ్ బెండ్ తీసి కొత్త ట్రెండ్ సెట్ చేసిన హీరో. సినిమా రిజల్ట్స్ ఎలా ఉన్నా కాసుల వర్షం కురిపించే స్టార్. ప్రజెంట్ తను మాటల మాంత్రికుడి మేకింగ్లో అజ్ఞాతవాసిని రెడీ చేస్తున్నాడు. వచ్చే సంక్రాంతికి బాక్సాఫీస్ని షేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు. కానీ ఇప్పుడు తన నెక్స్ట్ మూవీ అర్జున్ రెడ్డి డైరెక్టర్తో అంటూ ప్రచారం ఊపందుకుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయబోతున్నారనే మాట కూడా వినిపిస్తుంది. నిజానికి అర్జున్ రెడ్డి రాకముందు సందీప్ వంగ గురించి ఎవరికీ తెలియదు, కానీ ఈ సినిమాతో ఓవర్ నైట్లో స్టార్ డైరెక్టర్స్ లిస్ట్లో చేరిపోయాడు. టాలీవుడ్లో ట్రెండ్ బెండ్ తీసిన డైరెక్టర్గా క్రెడిట్ని సొంతం చేసుకున్నాడు. అందుకే రోజుకో భారీ ఆఫర్ సందీప్ ఇంటి డోర్ తడుతున్నట్టు టాక్ వినిపిస్తుంది. ప్రజెంట్ రామ్ చరణ్తో రంగస్థలం, నాగ చైతన్యతో సవ్యచాచి సినిమాలు నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ రీసెంట్గా సందీప్ను కలిసి తమ బ్యానర్లో ఓ సినిమా చేసేలా కమిట్మెంట్ తీసుకుని అడ్వాన్స్ కూడా ఇచ్చారట. అంతే, ఈ వార్త వచ్చి 24 గంటలు గడవక ముందే పవన్ కళ్యాణ్ కోసం సందీప్ ఓ స్టోరీ రెడీ చేశాడట. విషయం తెలుసుకున్న పవన్ సందీప్కి ఫోన్ చేయడం, స్టోరీ విని ఓకే చెప్పడం అన్నీ జరిగిపోయాయని ఫిలిం నగర్ టాక్. అర్జున్ రెడ్డి చూసిన సినిమా బాగుందని సందీప్కి ఫోన్ చేసి మరీ చెప్పాడట పవర్ స్టార్. ఆ టైంలోనే మంచి స్టోరీ చేద్దామని పవన్ అనడం, వెంటనే ఒక లైన్ పవన్కి వినిపించడం, పవన్కి నచ్చి డెవలప్ చేయమని చెప్పడం, ఇలా అన్నీ వెంట వెంటనే జరిగిపోయాయని టాక్. సో మరో ట్రెండ్ సెట్టింగ్కి పవన్ సిద్ధమైపోతున్నాడన్నమాట.